మున్సిపల్ కమిషనర్ శరీఫారాయణ గారు మీరు వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. దానికి ద్విశక్త ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. అందుకు భాగంగా 14 ఆగస్టు 1945 మనకి అర్ధరాత్రి శక్తులు ఫైర్ క్రాకర్స్ ప్రోగ్రామ్ను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క సంబరాలను ప్రారంభించే ముందు కలెక్టర్ గారిని స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు మార్నింగ్ సాంస్కృతిక కారీవాళ్ళ ఆధ్వర్యంలో మరియు లోకల్ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రాల్లో కల్చరల్ ప్రోగ్రామ్ చేసుకొని ఈవినింగ్ ఈ వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఫైర్ క్రాకర్స్ యొక్క ప్రోగ్రాంలో వచ్చేసినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు పట్టణ. సో మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఫైర్ క్రాకర్స్ డిసప్పాయింట్ చేయమని అనుకుంటున్నాం. వర్షం పడుతుంది కాబట్టి చెప్పలేము అవి కూడా ఎలా ఉంటాయి. బట్ వచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ రేపు కూడా, రేపు ఫైనల్ డే మనకు ఉంటే, మెయిన్ ఇండిపెండెన్స్ డే రేపే కాబట్టి అందులో కూడా ఎక్కువ సంఖ్యలో మీరు పార్టిసిపేట్ చేసి ఆ యొక్క ప్రోగ్రామ్ని కూడా మిగతా ప్రోగ్రాంలో ఎలా అయితే సక్సెస్ చేస్తున్నామో ఆ యొక్క ప్రోగ్రాంలో కూడా మీరందరూ గ్రాండ్ సక్సెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలని చెప్పేసి సీఎం గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. ఈ యొక్క ప్రిన్సిపల్ వైస్ చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిలర్ సభ్యులకు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు, ఆగస్టు సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క జెండా ఫెస్టివల్ను 10:30కి ప్రారంభిస్తారు. అదే యొక్క అవకాశాన్ని మీ ఇంటి పై కూడా ఎదురవేయాలని చెప్పేసి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా చాలామంది ఇప్పటికే గ్రామ గ్రామాన, వార్డు వార్డున, ఊరు ఊరున, పల్లె పల్లెన మొత్తం కూడా మూడన్నెల జెండాతో రెపరెపలాడుతూ ఉంది. కాబట్టి మీడియా ద్వారా ముఖ్యంగా ఎవరైతే ఎవరో ప్రతి ఇంటిపై ఆ యజమాని భరతమాత గర్వపడే విధంగా మూడన్నెల జెండా ఒక ఈరోజు నేను ప్రతి ఇంటిపై ఈరోజు ఎదుర్కొన్నా అనే ఒక ఆనందోత్సవాల మధ్యలో స్వాతంత్ర భారతానికి ప్రతి ఇల్లు ఒక నిలయంగా ఉండే విధంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నిన్న జరిగిన మన ర్యాలీలో భాగంగా కూడా నాకు తెలిసి 9 సంవత్సరాలలో మన భారతమాత గర్వపడే విధంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఫ్రీడమ్ యొక్క ర్యాలీ కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది. నిజంగా ఆ రోజు మనం బెలూన్స్ ఎగరేస్తే విద్యార్థులు అందరం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఒక జాతీయ భావం పెంపొందించే విధంగా ఈరోజు దేశంలో ఇక్కడ ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క విద్యార్థికి, చిన్నపిల్లల నుండి వృద్ధురాలకు కూడా జాతీయ భావం పెంపొందించే విధంగా మరి అదే విధంగా ఈ యొక్క స్వాతంత్రానికి కారణమైనటువంటి మహానుభావులను స్మరించుకొని ఆ వారి యొక్క ప్రత్యేకతను తెలిసే విధంగా ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు తీసుకోవడం నిజంగా కూడా తెలంగాణ బిడ్డగా మనందరూ కూడా గర్వకారణమని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరూ కూడా విషయ ఆంధ్రప్రదేశ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. స్థానిక కౌన్సిలర్ నవీన్ గారిని వేద పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. 70 వసంతాలు పూర్తి చేసుకుని నిర్వహించుకునే సందర్భాల్లో భాగంగా ఫైర్ క్రాకర్స్ ప్రోగ్రామ్ని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గారు, ఆర్డీఓ గారు, అడిషనల్ కలెక్టర్స్ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ప్రారంభిస్తున్నారు అందరూ. Thank you.
చెప్పినారు అందరూ జననా